प्रधानी मोदी वरंगल टूर चरित्रात्मकमवुतुन्नारु केंद्र मंत्री बीजेपी स्टेट चीफ किशन रेड्डी 30 ఏళ్ల తర్వాత వరంగల్ నగరంలో ప్రధాని పర్యటిస్తున్నారని చెప్పారు. మోదీకి వరంగల్ ప్రజలు ఘన స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. ఉదయం భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు కిషన్ రెడ్డి. తర్వాత వరంగల్లో ప్రధాని టూర్ ఏర్పాట్లు పరిశీలించారు. సభ వేదిక మోదీ మీటింగ్ కు జన సమీకరణపై ముఖ్య నేతలతో చర్చించారు. రేపు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క వరంగల్ పట్టణానికి వస్తా ఉన్నారు. వారి యొక్క పర్యటన చాలా చారిత్రాత్మకమైనటువంటి పర్యటన. వరంగల్ను ఒక దేశ ప్రధానిగా వారు సందర్శిస్తా ఉన్నారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం కోసం వరంగల్కు వస్తా ఉన్నారు. వరంగల్ ప్రజల యొక్క ఆశీస్సుల కోసం ప్రధానమంత్రి గారు వస్తా ఉన్నారు. అదే విధంగా కాకతీయుల యొక్క ఇష్ట దైవంగా కుల దైవంగా స్వయంభు మందిరమైనటువంటి ఈ యొక్క భద్రకాళి అమ్మవారి ఆశీస్సుల కోసం ప్రధానమంత్రి గారు రావడము నిజంగా మరి మా అదృష్టము. ఇక్కడ ఉన్నటువంటి 1000 స్తంభాల గుడిని కూడా ఈ రోజు కొంత అక్కడ ఉండేటువంటి మంటపాన్ని కూడా నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో ఆ మంటపాన్ని కూడా పునరుద్ధరిస్తున్నాము. ఒక అతిపెద్ద పరిశ్రమ 150 ఎకరాలలో రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రాబోతుంది. దానికి రేపు ప్రధానమంత్రి గారు స్వాస్థాలతో అమ్మవారి ఆశీస్సులతో భూమి పూజ చేయబోతున్నారు. నరేంద్ర మోడీ గారి కార్యక్రమానికి స్వాగతం పలకాల్సిందిగా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సింది.